అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. నిరంతరం తలెత్తుకుని బతికినటువంటి ఒక రాజకీయవేత్త, సహృదుడైన సౌమ్యుడు, సచ్చిలతకి నిజాయితీకి నిరాడంబరతకి ప్రతీక. 50 ఏళ్లపాటు అన్ని స్థాయిల్లో గ్రామ పంచాయతీ కావచ్చు, పంచాయతీ సమితి కావచ్చు, శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఇప్పుడు సరే మనందరినీ అర్ధంతరంగా వదిలి పరలోకసభకి వెళ్ళిపోయారు. ఎక్కడున్నా కూడా చాలా హుందాగా, నీతివంతంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో, పక్షపాతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఒక నిజాయితీపడిన రాజకీయవేత్త ఎట్లా ఉండాలో ఆ రకంగా వ్యవహరించారు. పాత తరానికి ప్రత్యేకంగా నిలిచారు. విలువలు అంతరించిపోతున్న రాజకీయంలో అనుకుంటున్న కాలంలో ఇంకా ఈ సభలో అధ్యక్ష అన్ని పక్షాల్లో అలాంటి వారు ఉన్నారు మన అదృష్టం. ఆ తరానికి ప్రత్యేకంగా వ్యవహరించారు. వ్యవసాయ రంగంలో కానీ, గ్రామీణాభివృద్ధి విషయంలో కానీ, భేదక నిర్మూలనలో కానీ ఆయన నిరంతరం పడ్డ తపన, చేసిన కృషి శ్లాఘనీయమైనటువంటివి. రెండు అంశాలు ప్రధానంగా ఆయన నిలిచారు అధ్యక్ష. మొట్టమొదటి, స్థానిక ప్రభుత్వాలకి మన రాజ్య వ్యవస్థలో కీలకమైన పాత్ర ఉండాలన్న దానికి ఆయన ఒక నిదర్శనంగా నిలిచారు. రెండోది, ఇంకా విలువల రాజకీయం లేకపోతే దేశం పతనం అవుతుందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచారు. కాబట్టి ఇవాళ ఈ సందర్భంలో ఈ రెండు అంశాల విషయంలో మనందరం పార్టీలకు అతీతంగా విలువల రాజకీయం కోసం, స్థానిక ప్రభుత్వాల కోసం గట్టిగా నిలబడి వాటిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఆశిస్తూ, వారి స్మృతికి చిహ్నంగా ఆ నియోజకవర్గంలో ఓ మంచి సంస్థని కానీ మరో రకంగా కానీ ఏర్పాటు చేయడాన్ని అందరి పార్టీల పెద్ద నాయకులతో పాటు నేను కూడా పూర్తిగా సమర్థిస్తూ వారి స్మృతికి అంజలి ఘటిస్తూ ఈ అవకాశం వచ్చిన మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్షుడు.